స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని హైదరాబాద్ గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని జాంబాగ్ డివిజన్ సహా పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రచారం చేపట్టారు. తాను తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వ్యాపార లావాదేవీలు జరిపేవారు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వంగా గోషామహల్ నియోజకవర్గం నిలుస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు బీఆర్ఎస్ బాసటగా ఉంటుందని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరింతగా ప్రజలకు మేలు చేస్తుందని వ్యాస్ భరోసా ఇచ్చారు. గోషామహల్ విధానసభ క్షేత్రంలో ఈరోజు ఫస్ట్ డే పదయాత్ర ప్రోగ్రాంలో జాంబాగ్ డివిజన్ నుంచి స్టార్ట్ చేశాం. గొడిగూడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి భారీ స్పందన వస్తుంది. ప్రతి గల్లీ ప్రతి ఏరియాలో ప్రజలు ముందుకు వచ్చి నందువయ్య మీకే ఓటేద్దాం, కార్ గుర్తుగా వేస్తాం, సీఎం గారికే ఓటేస్తాం, మాకు పింఛన్ వస్తుంది, మాకు నీళ్ళు ఉంది, కరెంట్ ఉంది, 100% మేము చాలా పెద్ద ఎత్తున గెలుస్తాం. ఫస్ట్ డే ఇంత పెద్ద రెస్పాన్స్ అంటే అనే వాళ్ళ దినం ఎక్కుతున్నారంటే ఆప్లో సమస్య అంటే స్పెషల్లీ బిజినెస్ పీపుల్ కమ్యూనిటీ పీపుల్ బిజినెస్ వాళ్ళే బహుత్ జ్యాదా చేంజ్ చారే కుచ్ బి డెవలప్మెంట్ నీ హమారీ గవర్నమెంట్ మే పూరే నాలేటా ట్రామ్ కేటీ రామారావుజీ కే బజెట్ సే 7 కరోడ్ రూపాయ సే నాలేటా ట్రామ్ హో రహా హై ఔర్ సీఎం సాహబ్ కా జో విజన్ హై గోషామహల్ విధానసభ క్షేత్ర కో ఏక్ మోడల్ అసెంబ్లీ బనానా 18 తారీఖ్ కో ఆప్ లోగ్ దేఖ్ లెంగే हमारे के टी रामाराव जी अनाउंस करने वाले हैं. गोशामहल असेंबली को ना ग्रोथ ले रहे और एक मॉडल असेंबली बना रहे. मैं सभी व्यापारियों से जनता से विनती करता हूँ हमारे साथ जुड़े, इस क्षेत्र का विकास करेंगे, उन्नति के रास्ते पर चलेंगे, भ्रष्टाचार करप्शन की राजनीति खत्म करेंगे. 2nd तारीख की इधे टाइम में अंदर सुस्ता हूँ, इतना पेद मेजारटी तो मैं गेलना मेरे सुस्ता हूँ. चाल लेवल्लो चेंज उ एंटी इनकंबेंसी बहुत एमएलए के पीछे 10 साल से कुछ भी नहीं करा मेरे भाई, कुछ भी नहीं करा. जनता रो रही, गालियाँ दे रही, व्यापारियाँ तो परेशान है. देखो अभी अपन यहाँ चल रहे पूरा नाला बहरा, ना ड्रेनेज की व्यवस्था, ना पानी की व्यवस्था बराबर, ना बराबर रोडा है. अरे पागल एमएलए को लाके बिठा दिया, उसको कुछ भी नॉलेज नहीं है, पढ़ा लिखा नहीं है, अपना नाम नहीं लिख सकता. उसको क्या विजन रहेगा, क्या डेवलपमेंट की बात करेगा. इसलिए मैं चाहता हूँ चेंज होना, गवर्नमेंट के साथ चलना. जनता डबल इंजन का सरकार बनाएंगे, टीआरएस का, बीआरएस का गवर्नमेंट, बीआरएस का एमएलए, बहुत बड़े डेवलपमेंट में हम आगे ले जाएंगे गोशामहल. धन्यवाद. जय तेलंगाना.